హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ శ్రమ అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి టిప్స్ చాలా గా ఉంటాయి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ షిప్ అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే మనకి వర్షాకాలం కాబట్టి వర్షాలు అలా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి కదండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్కడ విన్న కోడనో దగ్గు జలుబు త్రో ఇన్ఫెక్షన్ అలాగే గొంతు నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారండి దీనికి ఇంట్లోనే ఈజీగా మనం ఎలా తగ్గించుకొని మన హెల్త్ని అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి సో ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు ఓన్లీ ఇది దగ్గు జలుబు గొంతు నొప్పికే కాకుండా బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే అజీర్ణ సమస్యలు ఎవరైతే బాడీ అంటే చూడండి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారో ఇలా వెయిట్ తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది అనమాట సో దీనికోసం మనకి ఇంట్లో నల్లం అనేది అవలబుల్గానే ఉంటుంది లేత అల్లాన్ని తీసుకోండి చిన్న పీస్ని తీసుకోండి సో నేను మీకు వీడియోలో క్లియర్గా కనిపించాలి కాబట్టి కొంచెం నేను పీస్ అనేది ఎక్కువ తీసుకున్నాను అల్లాన్ని ఆ తర్వాత పైనుండే పొట్టుని తీసుకొని ఈ విధంగా ఫోర్క్ స్పూన్ అనేది ఉంటుంది కదండీ దీనికి ఈ విధంగా గుచ్చేసుకుంటే దీన్ని మనం స్టవ్ పైన కాల్చుకోవడానికి నాలుగు వైపులు కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇలా స్టవ్ మీద జస్ట్ ఒకటి రెండు నిమిషాలు చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకొని దీన్ని పరగడుపున తిన్నాం అనుకోండి సో మనకి దగ్గు జలుబు అనేది ఏమీ రాదండి అలాగే ఇది చాలా చాలా న్యాచురల్ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు ఎవరైనా కూడాను ట్రై చేయొచ్చు అనమాట దీన్ని వేడివేడిగా ఉండేటప్పుడు ఉదయం మనము ఏమీ తినకుండా అనమాట బ్రష్ చేసేసిన తర్వాత దీన్ని నవిలి మింగేసామనుకోండి గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది దగ్గు జలుబు తగ్గుతుంది బీపీ షుగర్ కంట్రోల్ ఇంకొస్తుంది బరువు తగ్గాలనుకునేవారు ఈజీగా బరువు తగ్గుతారండి అలాగే అదైన సమస్యలు కూడా పోతాయి యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ హోక్ అవుతుంది ఇంకా రెండో అయితే తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో ఇంక ఎలకలు అనేవి వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా నా ఇంట్లో నుంచి పోవు కదండి ఇంట్లోకి వచ్చేసి అన్ని కూడాను మనకి పౌడర్ చేసేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ కూడాను ఇలా ఎలకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఇంట్లో నుండి ఈజీగా ఎలా పంపించాలో చూద్దాం దీనికోసం ఒక ఏదైనా వాడలేని బౌల్లో తీసుకునేందులో ఒకటిన్నర స్పూన్ వరకు కూడా చెనపిండిని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మనం బట్టలు నానబెట్టేటప్పుడు అంటే ఉతికేటప్పుడు వాడే సర్ఫ్ అనేది ఉంటుంది కదా దాన్ని వేసుకొని సర్ఫలో మనకైతే కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎలుకలు అనేవి ఈజీగా బయటకు పోతాయండి ఆ తర్వాత కొద్దిగా మనం అయితే పంచదార అనేది వాడతాం కదా ఇంట్లో సో పంచదారని కూడా వేసుకొని ఒక కర్పూరం బిళ్ళని ఈ విధంగా పొడి చేసి వేసుకోండి కర్పూరం బిళ్ళ వాసనకు మనకి ఇంట్లోకి బలులు బొద్దింకులు ఇలాగ మనకి ఏంటంటే ఈ ఎలుకలు కూడా రావన్నమాట సో ఇవన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని జస్ట్ మరీ లూజ్గా కాకుండా మనం బాల్స్లో తయారు చేసుకునే విధంగా ఈ పిండిని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుందండి చాలామంది ఎలకలు అనేవి ఇంట్లోకి పోవడం లేదని మార్కెట్ నుంచి ఎన్నో కెమికల్స్ కలిగిన మందులు కానీ లేదంటే గమ్ సీట్ని అనేవి వాడుతూ ఉంటారు సో వీటి వల్ల కూడా ప్రయోజనం ఉన్నదండి ఒక్కసారి సింపుల్గా ఇలా మీరు అయితే ఎలుకలు పోయినంత వరకు ట్రై చేసి చూడండి రూపాయి ఖర్చు ఉండదు ఉండే వాటితో ఎలుకల్ని ఇంట్లోకి రాకుండా చేసుకోవచ్చు ఈ విధంగా మనం బాల్స్ తయారు చేసుకునే విధంగా ముద్దం తయారు చేసుకొని ఇలా ఏదైనా ఒక వైట్ పేపర్ని కానీ లేదంటే న్యూస్ పేపర్ని కానీ తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకొని నైట్ మనకి ఎక్కడైతే ఎలకలు అనేవి తిరుగుతూ ఉన్నాయో అక్కడ పెట్టేసుకోవాలండి ఇది పెట్టేటప్పుడు ముఖ్యంగా మనము జాగ్రత్త పాటించాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే పెంపుడు జంతువులు ఉన్నా కూడా వాటికి తగలవకుండా వీటిలో నైట్ టైం పెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసేసామంటే ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎందుకు పేపర్స్ పెట్టానంటే ఇలా ఎక్కడ పెట్టినా కూడా మనం సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి బయట కూడా చాలా ఈజీగా ఉంటుందని సో పేపర్స్ అయితే పెట్టానండి ముఖ్యంగా మనకి కిచెన్లో ఎక్కువగా నైట్ టైం తిరుగుతూ ఉంటాయి కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్ అంతా నీట్గా ఉంచి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చూసుకోండి అలాగే మనకి ఎక్కడెక్కడైతే ఏలుకలు అనేవి తిరుగుతూ ఉన్నాయో సో ఆ ప్లేస్లో పెట్టామనుకోండి సో మనకి కొన్ని రోజుల్లోనే ఏలుకలు అనేవి ఇంట్లో ఇంకా రావండి సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫెంక్షన్స్ ఫ్యామిలీకి సే చేయండి ఇంకా ఆ ట్రిప్ అయితే చూద్దాం మనం ప్రతిరోజు కూడా వాచెస్ పెట్టుకునేటప్పుడు లేదంటే బ్రాష్ లైట్లు అనేవి పెట్టుకునేటప్పుడు సరిగ్గా పెట్టుకోలేము కదండీ ఇంకొకరు ఉంటే కానీ మనము సరిగ్గా వీటిల్లో అయితే సెట్ చేసుకోలేము ఇలా ఎవరు అవసరం లేకుండా చిన్న బ్రాష్ లైట్లైనా లేదంటే వాచెస్నైనా కూడా సింపుల్గా ఎలా పెట్టుకోవాలనేది అయితే తెలుసుకుందాము ఏమీ లేదండి మనం తలకు పెట్టుకున్న ఇటువంటి హెయిర్ క్లిప్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఇటువంటి హెయిర్ క్లిప్ పెట్టి అనేది పెట్టేసుకొని వాచ్ పెట్టేటప్పుడు లేదంటే బ్రాస్లెట్ అనేవి పెట్టేటప్పుడు కూడా వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక వైపు పెట్టేసుకొని దాన్ని ఫింగర్తో ఈ విధంగా క్లిప్ని హోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా సింపుల్గా మనము ఎంత చిన్న బ్రాస్లైట్లు అయినా లేదంటే ఇటువంటి వాచెస్ అయినా ఎవరు సహాయం లేకుండా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత సింపుల్ అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు ఇచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈసారి ఎప్పుడైనా కోడను మీరు పెట్టుకోవడానికి సులువుగా లేదనుకున్నట్లయితే ఈ చిన్న ట్రిక్ని అయితే ఒకసారి క్లిప్తో ట్రై చేయండి యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాం ఇంట్లో నా ఇటువంటి డీప్ ఫ్రై చేసుకున్న గరిట్లు అనేవి కొన్ని రోజులకి ఇలా తుప్పు పట్టేసి తో పూర్తిగా పాడైపోతాయి కదండి ఇంక ఇవి పనికిరావని మనం ఇంకెందుకు అని పడేస్తూ ఉంటాము వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి మళ్ళీ దీన్ని యూస్ చేసుకోవచ్చు సో అది ఎలా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి సన్నంగా ఉండే ఐరన్ తెవలు మనకి ఉంటూనే ఉంటాయి కదండి ఇంట్లోన లేదంటే దారాన్నైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదైనా తీసేసుకోండి దోన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడెక్కడైతే మనకి జాయింట్లు అనేవి అంటే ఊడిపోయి పౌడర్ అయిపోయింది అనుకుంటామో అక్కడ ఇలా ఈ తెతో చుట్టూ కూడా ఊడిపోకుండా కొంచెం టైట్గా ఫిక్స్ చేసేసామనుకోండి అనుకోండి గరిట్ అనేది మనకి చాలా చాలా స్ట్రాంగ్గా అయితే అయిపోతుందండి ఇంట్లోనే ఇలా మనకి పనికిరవని పడేసే వస్తువులు కూడా యూజ్ చేసుకొని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి నేనైతే మొత్తం కూడా సెట్ చేశాను నార్మల్ స్టేజ్లోకి వచ్చేసింది దీన్ని మనం ఇంట్లోనే ఏ విధంగా వాడుకోవాలనేది అయితే తెలుసుకుందాము కిచెన్లో మనకి స్పూన్లు గరిట్లు అనేవి ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదండి ఇవన్నీ కూడా స్టాండ్లో పట్టే అంత ప్లేస్ లేకపోవచ్చు లేదంటే ఒకే దగ్గర హోల్డ్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా మనం గరిట్లు లేదంటే స్పూన్స్ ఇటువంటివన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చండి లేదంటే మనం సింక్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి గరిట్లు స్పూన్లు కూడా చక్కగా వాష్ చేసి ఇలా తడిగా పెట్టేసాము అనుకోండి నీట్గా డ్రై అవుతాయి కూడా ఈ విధంగా మనమైతే ఇంట్లోని ఉండే స్పూన్లు గరిట్లను కూడా ఈజీగా హోల్డ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ స్టాండ్లో అయితే మనకు ముప్పై నుంచి యాభై వరకు కూడా స్పూన్లు హోల్ హోల్డ్ చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే డ్రై చేయడం ఇంకా ఏదో టిప్ను అయితే చూద్దాము మనం ప్రతిరోజు కూడా ఇంట్లో డే డోర్మేట్స్ అనేవి చాలా ఎక్కువ మురుకు పట్టేసి కంపు కొట్టేస్తూ ఉంటాయి కదండి వీటిని ఉతకాలంటే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది కొంతమంది రాత్రి అంతా నానబెట్టేసి ఉదయం లేసి వీటిల్ని వాష్ చేస్తూ ఉంటారు అయినా కూడా మురికిపోదు ఈ వర్షాకాలంలో కూడా మనకి ఇవి ఎక్కువగా ఆరవ ముక్కొంపు అనేవి కొట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఎలా వాష్ చేసుకొని వీటిల్ని ఆరబెట్టుకోవాలి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎప్పుడు కాలు పట్టాలు ఉతికినా కొంచెం బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మురికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వేడి నీళ్ళను ఈ విధంగా తీసుకోవాలండి నేనైతే ఒక తప్పియలు వేడి నీళ్ళను అలాగే నార్మల్ వాటర్ను కూడా కలిపి తీసుకున్నాను అనమాట ఆ తర్వాత సరిపడా సర్ఫ్ అలాగే ఇందులో నుండే బ్యాక్టీరియా పోవాలి బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఒక స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి నిమ్మరసం లేకపోయినట్లయితే బేకింగ్ సోడాని లేదంటే బేకింగ్ పౌడర్ని కూడా దీని ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు అండి అంటే మనకి ఎక్కువ అనేది కాళ్ళ పట్టాలకే ఉంటుందండి అలాగే కొంచెం దుక్కల్లో ఉండగా కొంచెం ఆరడం కూడా కొంచెం కష్టమే ఆ తర్వాత ఏదైనా ఒక స్టిక్ తోటి ఈ విధంగా నేనైతే ఒక వాడలేని ఇంట్లో అట్ల కర్ర ఉంటే ఇలాంటి వాటికి వాడుతూ ఉంటానండి సో ఈ విధంగా నేనైతే సింపుల్గా ఒక్కొక్కటి కూడా వేసేసుకొని నానబెట్టేసి మనం జస్ట్ అలా నానబెట్టి గంటల గంటలు నానబెట్టవలసిన అవసరం లేదండి ఆల్రెడీ వేడి నీళ్ళు వేసేసాం కాబట్టి కాబట్టి ము అనేది మనకి ఒక గంటలోనే నానిపోతుంది గంట తర్వాత మనం తీసి వాష్ చేసుకొని చక్కగా వాషింగ్ మిషన్లో వేసి పిన్ చేసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి ఒక్క రోజులోనే మనకైతే సో డోర్ డోర్మెట్స్ అనేవి మురుకు లేకుండా నీట్గా ఆరిపోతాయి ఎప్పుడు వాషింగ్ మెషిన్లోనైతే వా వీటిల్ని వాష్ చేయకూడదు సింపుల్గా మురుకు పోవాలి నీట్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఆ రోటిపుని అయితే మన ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు లేదంటే పండగలకి ఇటువంటిప్పుడు కూడా ట్రెడిషనల్గా మనం బూర్లు కానీ గాయలు కానీ చేస్తూ ఉంటాం కాదండి ఇలాగ తినగా మిగిలినవి అయితే మనము పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం బాక్స్లో పెట్టేసి నెక్స్ట్ డే వల్లి మాటిల్ని తీసి తినాలి అనుకునేటప్పుడు ఈ విధంగా పైన తొక్క కూడా మనకి గట్టిగా అయిపోతూ ఉంటుందండి టేస్ట్ ఉండదు తినాలని పెంచదు అలానే తిన్నామంటే కడుపు నొప్పులు వచ్చేస్తాయి మైక్రోన్ ఉంటే టూ మినిట్స్లో వేడి చేసుకోవచ్చండి ఇలా మైక్రోన్ అనేది అందరి దగ్గర ఉండదు కదా మైక్రోన్ లేనిట లేనప్పుడు మనము ఉండినప్పుడు ఎలా అయితే మనకు వేడి వేడిగా మెత్తగా ఫ్రెష్గా ఉన్నాయో అదే విధంగా మనం వీటిల్ని వేడి చేసుకోవచ్చు సో దానికోసం ఒక బౌల్ అడుగున కొంచెం వాటర్ తీసుకొని పైన ఇటువంటి చిల్లులు బౌల్ అనేది ఇంట్లోనే ఉంటుంది కదా నన్నం వాచుకునేది అందులో మనం వేడి చేయవలసిన గారి కానీ బూర్లు కాని వేసేసుకొని ఆవిరి పోకుండా ఈ విధంగా పైనుంచి ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ మనమైతే రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఈ విధంగా అయితే మనం ఆవిరి పట్టించుకోవాల్సి ఉంటుందండి జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది చూసారు కదా వీడియోలో క్లియర్గా సో దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడైతే మనము చక్కగా కొంచెము ఆవిరి తగ్గిన తర్వాత తిన్నామంటే ఒకసారి ఇంతకుముందు చూడండి మనకి అనేది చాలా చాలా అయితే గట్టిగా అయిపోయింది బూరైనా గారైనా సింపుల్గా ఎలా మనము హ్యాపీగా వేడి చేసుకొని తినేయచ్చండి వండేటప్పుడు ఏ విధంగా అయితే మనకి ఫ్రెష్గా మెత్తగా సాఫ్ట్గా రుచిగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి ఒకసారి మీరు వీడియోలు కూడా క్లియర్గా చూస్తున్నారండి ఇలా మనము పడేయకుండా హ్యాపీగా పాడైపోకుండా నెక్స్ట్ డే అయితే రెండు రోజుల తర్వాత అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది టైం కూడా సేవ్ అవుతుంది యూజ్ అవుతుందంటే ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్